గోంగూర పప్పుకి కావాల్సిన పదార్థాలు. గోంగూర ఇలా వాష్ చేసుకుని పెట్టుకోవాలి, ఆకులన్నీ ఒలుచుకుని. కందిపప్పు 1/2 కప్, ఉల్లిపాయ 1, వెల్లుల్లిపాయలు 7 నుంచి 8, టమాటా 1, ఉప్పు రుచికి సరిపడా, కారం తగినంత, పసుపు కొద్దిగా, ఇంగువ చిటికెడు, నానపెట్టుకున్న చింతపండు, నిమ్మకాయ అంత, పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి 1/3, పచ్చిమిర్చి 1/4. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం గోంగూరని వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని సన్నగా ఇలా చాప్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుని కుక్కర్లో ఉడికించడానికి సరిపడా వాటర్ పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈలోగా ఇంకొక స్టవ్ మీద కందిపప్పును కూడా మనం ఉడికించడానికి సరిపడా వాటర్ పెట్టుకుని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సేమ్ టైంలో మనం కందిపప్పుని అలాగే గోంగూరను కూడా ఉడికించేసుకుందాము. రెండు ఒకసారే పెట్టుకుంటే ఒకే దాంట్లోనే గోంగూర, కందిపప్పు సరిగ్గా ఉడకవు, అందుకనే సపరేట్గా పెట్టుకున్నాము. ఇప్పుడు చూడండి, విడివిడిగా చూస్తే రెండు కూడా, కందిపప్పు అలాగే గోంగూర, చక్కగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ గోంగూర, టమాటా, ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ కందిపప్పులో వేసేసుకుని స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టుకుని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. 1/4 కప్పు దాకా పడుతుంది. చింతపండు రసం కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి చూసుకుని దించేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో తాలింపు కోసం బాండీలో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని పోపు గింజలన్నింటినీ వేసుకోవాలి. పోపు గింజలు వేగుతూ ఉండగా అందులోనే వెల్లుల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికెడు ఇంగువ, ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత చక్కగా దీన్ని మనం పప్పులోకి తీసేసుకోవాలి. పప్పులోకి వేసేసుకుని తాలింపుని చక్కగా కలుపుకోవాలి. తాలింపు అంతా పప్పులో మిక్స్ అయిపోయేలాగా కలుపుకుని 1-2 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకి బాగా పడుతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు తినడానికి రెడీ.